ఏమంటావు? ఆమె ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవాలి అంతే కదా. నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి? హలో. హలో ఆంటీ, నేను శాంతిని మాట్లాడుతున్నాను. అర్చన ఫ్రెండ్ని. అర్చన ఉందా? ఉందమ్మా, ఒక్క నిమిషం. అమ్మ అర్చన. ఏంటమ్మా? నీ ఫ్రెండ్ శాంతిట నీతో మాట్లాడాలంటోంది. వస్తున్నాను. ఉండమ్మా, వస్తోంది. అది ఇంట్లోనే ఉంది కదూ. వెయిట్ వెయిట్. అమ్మా పిలిచావా? నీ ఫ్రెండ్ శాంతిట నీతో మాట్లాడాలంటోంది. నా ఫ్రెండ్ శాంత. హలో. హలో అర్చనేనా? అవునండి. మీరు? అర్చన మాట్లాడుతుంది, రా. హలో, ఎవరండి? హలో, ఎవరు మాట్లాడేది? ఏంటే, నాటకాలు ఆడుతున్నావా? నాటకాలాడ అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మిద్దామనుకుంటున్నావా? ఏంటే మాట్లాడవు? కావ్య. కావ్య అంటే కావ్య, నీ డ్రామాలన్నీ నాకు తెలిసిపోయాయి. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంటికి రా అని ఉత్తరం రాసి పంపావే, నువ్వు ఇంకా ఆ ఇంట్లో ఏం చేస్తున్నావే? లేదు కావ్య, నేను నిన్న రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చూశాను, కానీ అమ్మ చూసి నన్ను ఆపేసింది. ఏయ్, కథలు చెప్తున్నావా? నీ కథలు నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? చాలే నోర్ముయ్, నువ్వు రాసిన లెటర్ మీద నమ్మకం లేక ఇలా ఫోన్ చేశాను. ఇప్పుడు తెలిసిందే నీ డ్రామా. నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? ఒక్క విషయం చెప్తున్నాను, తెలుసుకో. నువ్వు ఇంట్లో ఉన్నా లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయినా సరే, ఈ జన్మలో నేను ఆ ఇంటికి రాను. ఇలాంటి చీప్ డ్రామాలు నా దగ్గర ప్లే చేయదు, తెలిసిందా? ఏంటి కవి అలా మాట్లాడుతున్నావు? నేను నాటకాలు ఆడుతున్నానా? అర్చన, ఏమంటుందది? తప్పుకో. అమ్మా. ఏయ్, ఏమనుకుంటున్నావే నువ్వు? నువ్వు ఒళ్ళు తెలియకుండా తిరిగి వచ్చినందుకు నిలదీశావని ఇల్లే వద్దని వెళ్ళిపోయింది దానివి. మళ్ళీ ఎందుకే ఫోన్ చేసి అర్చనను బాధ పెడతావు? ఇలా చూడు, నువ్వు చెడు తిరుగుళ్ళు తిరిగిందే కాక అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసావు. ఇప్పుడేమో నువ్వు ఇంటికి రావడం కోసం అర్చన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? అక్కర్లేదే, అంత కర్మ మాకేం పట్టలేదు. అర్చన ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే నువ్వే ఇంటికి వస్తాను అంటే నువ్వేమీ ఇంటికి రానక్కర్లేదు. ఇంకో విషయం గుర్తుంచుకో, అర్చన ఇంట్లో ఉన్నా సరే లేక పెళ్లి చేసుకుని అత్తారింటి కాపురానికి వెళ్ళినా సరే నువ్వు వదలవే. అది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినా సరే నువ్వు ఈ ఇంటి పక్కకే రాకూడదు. నువ్వు నా కూతురు అన్న సంగతే మర్చిపోయానే. ఎందుకే ఎందుకే ఫోన్ చేస్తావు? ఇలా ఫోన్ చేయడం, అర్చన్ను బెదిరించడం, తిరిగి ఇంటికి రావాలని ఆశపడడం పెట్టుకోకు. ఫోన్ పెట్టేవే. నీకు బుద్ధుందా? అసలు తెలివుందా? ఆ పొగరుముద్దాన్ని ఎందుకే బతివిలాడతావు? నీ స్వార్థం కోసం నేను ఇల్లు విడిచి వెళ్ళను, ఫోన్ పెట్టేవే అని లైన్ కట్ చేయకుండా దాంతో న్యాయం ధర్మం అంటూ మాట్లాడుతున్నావు. అర్చన, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. అది చెప్పింది ఇది చెప్పింది అని తప్పుడు నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. చూడండి బాబు, చూడండి, ఇప్పుడు పాము మింగి సత్ అందుకుంటున్నాయి. చూడండి బాబు, చూడండి బాబు, ఎయ్యండి. ఏడుగు చూసి ఎయ్యకుండా వెళ్ళిపోతే రక్తం కగుదేస్తారు. ఎయ్యండి, అది ఎయ్యండి, ఎయ్యండి. పాము మింగి సత్ దెబ్బలాడుకుంటున్నాయి. ఏది గెలిచినా మీరు గెలిచినట్టే లెక్క. ఎయ్యండి, ఏడుగు చూసి ఏమి ఎయ్యకుండా వెళ్ళిపోతే జేబులో ఉన్న మొత్తం కొట్టేస్తారు. చిల్లర్లేదయ్యయా? చిల్లర్లేకపోతే నోట్లేయండి, ఉంచుకుని కూడా వేయకపోతే లోళ్ళారి వచ్చి గుద్దేస్తుంది, రేపు పేపర్లో పడతారు. ఒరే రంగయ్య, ఈ ఉద్యోగం పోయినట్టే.
వస్తున్నానన్నయ్యా. ఏంటన్నయ్యా? ఎందుకురా మన మర్యాద మంట కలుపుతున్నావు? ఇలా అందరి ముందు చేయి చాచి అడుక్కోటానికి నీకు సిగ్గుగా లేదు? ఛీ, నీది ఒక బతికేనా? ఏమంట, ఎవరిని బాధ పెట్టకుండా క్వార్టర్ కో హాఫ్ కో డబ్బులు సంపాదించాలి. ఇలా అడుక్కుని తాగాల్సిన కర్మే ఉండరా నీకు? ఇలా ముష్టెత్తుకు తాగకపోతే తల పగిలి చస్తావా? అడుక్కుని తాగటం తప్ప అన్నయ్యా, కాదు అబద్ధం ఆడటం తప్పు, దొంగతనం చేయటం తప్పు. ఏ పనైనా దైవంతో సమానం. ఏమిటా, ఇదొక పని? అందరినీ భయపెట్టి డబ్బులు సంపాదించడం పని? ఒకవేళ ఇది కూడా పని అయితే అది వాడికి గాని నీకు కాదురా, నువ్వేం కష్టపడ్డావు? అదేమిటన్నయ్యా, మిట్ట మధ్యాహ్నం గొంతు పగిలేలాగా అరుస్తున్నాను, చెమట్లు కూడా పట్టినాయి. ఇది కష్టం కాదా అన్నయ్యా? అసలు అలా అరవటం ఎందుకు, తాగటం ఎందుకు? జ్ఞానుడి పట్ల నింపుకోవటానికి సామే. ఇలా అడుక్కుంటే 10 మందిలో ఒకళ్ళో ఇద్దరు వేస్తారు సామే. మీరు దయతో ఏదో పదో పరకో చెప్పుతో కొడతాను. ఇంట్లో ఏదో కష్టపడి సంపాదిస్తానని చెప్పి వీధులు అడుక్కుతుంటున్నావా? ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు సామే? జేబులు ఖాళీ చేసేవాళ్ళే ఉంటారు. వీధిలో అయితే 4 ఉంటారు. నాన్న, ఏంటి నాన్న ఈ పనులు? నువ్వు ఇలా చేస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నీకెందుకురా బాధ? వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. మనిషి అవసరం కోసం ఏ పని అయినా చేస్తాడు, తప్పులేదు. ఇది నాకేం బాధ కాదు. నీకెందుకుంటుందిరా బాధ? ఆ బాధ ఏదో వాడు పడాలి. పగలనక రాత్రనక కష్టపడుతూ ఇల్లు గౌరవంగా నడుపుకొస్తున్నాడే, ఆ గౌరవం నాశనం చేయటానికేగా ఇలాంటి వెదవ పనులు చేస్తున్నావు? సాధారణంగా తండ్రి పేరు చెడగొట్టే కొడుకులు పుడతారా, కాని కొడుకు పేరు చెడగొట్టేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాన్న, నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగు, దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. థ్యాంక్స్ సామే, మీ మాటలతో నా కడుపు నిండిపోయింది సామే, నా కడుపు నిండిపోయింది. చూసావరా వాడు ఎలా తయారయ్యాడో? రే గోపి, ఇక్కడి నుంచైనా వాడికి డబ్బిచ్చి పాడు చేయొద్దురా. రానన్నా, ఇంటికెళ్దాం. అలాగే సామే, మీరు వెళ్ళండి. ఇది కంపెనీలో ఇచ్చేసి నా శాలరీ ప్రైసీ పూజ తీసుకొస్తాను, వృత్తి ధర్మం. ఇక సామే, ఈ పెద్ద ఆయన్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర తెంచండి. మాట్లాడబోకరా నువ్వు, ఇంటికి రా చెప్తాను. చెల్లరయ్యండి సామే. జాగ్రత్తగా వచ్చే వెనకాయ జాగ్రత్త సామి. ఏమిటి ఈయన కొత్తగా నాకు చెప్పేది? ఏం బతుకురానిదంటాడు, కష్టపడమంటాడు, తాగుడు మానేయమంటాడు. కుదరదు, నేను అడుక్కోకుండా నాకు తాగడానికి డబ్బులు నా కొడుకే ఇస్తానని ఆయన ముందే చెప్పాడు. అందుకే ఈ వేషం వేశారని ఆయనకి తెలియదు. ఏం చేస్తాం? ఏంటే వగలిపోతున్నావు, ఏం చేద్దామని? లేదండి, నిద్రలో నాకు తెలియకుండానే చేయబడింది. నాకు తెలిసే ముందు ఇలా అంటూనే మొదలు పెడతావు అవునా? అయ్యయ్యో, ఒట్టేసి చెప్తున్నానండి, అలాంటిదేమీ లేదు. నిద్రలో నాకు తెలియకుండానే. మాట్లాడొద్దు, నీకేమీ తెలీదు. మీ అన్నయ్య దొంగ, రౌడీ అని తెలీదు. వాడు 5 జైల్లో ఉన్న సంగతి తెలీదు. ఇప్పుడు నా మీద చెయ్యి వేసిన సంగతి కూడా తెలీదు అవునా? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. ఆడదాని చెయ్యి మీద పడగానే ఐస్లా కరిగిపోయే మగాని కాని నేను. నువ్వెలాంటి వెకిలి వేషాలు వేసినా నేను మారను. నువ్వు ఇంటికి వచ్చిన రోజు నుంచి నేను విడిగానే పడుకోవాలనుకున్నాను, కానీ అమ్మా నన్ను విడివిడిగా పడుకున్నారని రమ్య అనుకోకూడదు, బాధపడకూడదు. అందుకే కలిసి పడుకున్నాను. కలిసి పడుకోవటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలిసింది. ఇక పైన జీవితాంతం మనం విడిగానే పడుకుంటాం.
ఇదిగోమ్మా. ఇదిగోనండి. చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పటి వరకు మా అర్చనకి 20 పెళ్లి చూపులు జరిగాయి. ఏ సంబంధమూ కుదరలేదు. మీరొకసారి మా అర్చన జాతకం చూసి చెప్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడమ్మా, అందరూ నేనే రావాలంటారు, జాతకం చూడాలంటారు, అందరిళ్ళకోసారి తిరిగి రావటంతోనే సరిపోతుంది. అందుకే ఫలానా రోజున ఖచ్చితంగా వస్తానని చెప్పలేకపోతున్నాను. అలా చెప్పానంటే తప్పకుండా వస్తాను, అందుకే వచ్చాను. మీరు కాఫీ తీసుకుంటారా? వద్దండి, సాధారణంగా నేను ఎప్పుడూ బయట ఎక్కడా ఏమీ తీసుకోను. అలా తప్పుగా అనుకోకండి, నా పద్ధతి అది. అది అన్నమాట సమస్య. ఏంటండి అది? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అమ్మాయికి కాలసర్ప దోషం ఉంది, అందుకే అర్చనకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ కుదరటం లేదు. దోషపరిహారం ఏమన్నా ఉందా అండి? అది చేస్తే దోషం పోతుందా? అక్కర్లేదమ్మా. గోచారరీత్యా ఇప్పుడు కళత్రస్థానం నవమి దృష్టితో గురుడు చూడడం వల్ల గురుభగవానుని అనుగ్రహం మీ అమ్మాయికి పరిపూర్ణంగా ఉంది. ఇప్పుడు గురుడు మకరంలోకొచ్చాడు కదా, అక్కడ ఆయన నీచపడ్డా కూడా మీ అమ్మాయికి మేలే చేస్తాడు. సాధ్యమైనంత తొందరలో మంచి సంబంధం మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. బాధపడకండమ్మా. మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని విన్నాను. మీరు ఏది చెప్పినా అది దేవుడు చెప్పినట్టుగానే భావిస్తాను. గురుదృష్టి పట్టం చాలా అదృష్టం అంటారు. చూడండి, ఆమెకెంత మేలు చేస్తాడు. వచ్చే వైశాఖ మాసంలో మీ అర్చన మీ ఇంట్లో ఉండదు, అత్తవారింటికి కాపురానికెళ్తుంది. పెళ్లి సంబంధాలు కుదర్చడంలో కూడా మీది చాలా అచ్చొచ్చం చెయ్యని విన్నాను. మా అర్చనకు కూడా ఓ మంచి సంబంధం చూస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అర్చనకు మంచి సంబంధం ఏర్పాటు చేస్తాను. చాలా? అది చాలండి. మరి నేను వస్తానండి. మీరేమీ తీసుకోకుండా వెళ్తున్నారు, అదే నాకు బాధగా ఉంది. ముందే చెప్పాను కదమ్మా బయటేమీ తీసుకోనని. ముందు అర్చనకు పెళ్లి సంబంధం కుదరనివ్వండి, అప్పుడు ఏకంగా పెళ్లి భోజనమే చేస్తాను. సరేనా? వస్తానమ్మా. మంచిదండి. అలాగా, అయితే కావ్య ఇప్పుడు ఇంటికి రావట్లేదా? అవునమ్మా, కావ్య ఇల్లు వదిలేసి తన ఫ్రెండ్స్ రూమ్లో ఉంటోంది. అర్చన ఆ ఇంట్లో ఉన్నంతవరకు అసలు ఆ ఇంటికి రాను అని ఖచ్చితంగా చెప్పిందంట. అయ్యిందా? మీ అత్తగారికి బాగా అయిందా? ఆవిడ మనల్ని ఎంత అవమానించింది, అంతకంత అనుభవిస్తుంది. ఆ కుటుంబం ముక్కలు ముక్కలే, చిన్నా భిన్నమవ్వాలి, అప్పుడే మనిద్దరికి సంతోషం. అంత సంతోషపడాల్సిన అవసరమేమీ లేదు. మా అత్త మనిద్దరి సంతోషం పోగొట్టడానికి ఇంకో పనిచేసింది. ఏం చేయంతి నువ్వు అంటుంది? నిన్న జోషుణ్ణి తీసుకొచ్చింది మా అత్త. అర్చన జాతకం ఆ జోషుడు చూసి రాహుకేతు దోషం వల్లే ఇన్నాళ్లు పెళ్లి జరగలేదు, ఇప్పుడు గురుబలం బావుంది, ఎవరు పెళ్లి ఆపుదామన్నా పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. డబ్బుల్లాగడం కోసం ఆ జ్యోతిష్యుడు అలా చెప్పుండొచ్చు. ఆయన చెప్పినట్టు జరుగుతుందా ఏమిటి? లేదమ్మా, ఆ జ్యోతిష్కుడు మామూలువాడు కాదంట. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందంట. ఆయన జోష్యం మాత్రమే చూడట, పెళ్లి సంబంధాలు కూడా ఫిక్స్ చేస్తాడట. వాడేదో అర్చన పెళ్లి విషయంలో కల్పించుకుని మంచి పెళ్లి సంబంధం సెటిల్ చేస్తున్నట్టు మా అత్తగారు అతన్ని తలమీద పెట్టుకుని చూసుకుంటోంది. అదేదో ఇప్పుడే మంచి పెళ్లి సంబంధం దొరికేసినట్టు ఎగిరెగిరి పడుతోందమ్మా అర్చన. నాకదంతా చూస్తుంటే కడుపు మండిపోతుంది. ఓహో, అలాగా? అయితే ఆ జ్యోతిష్యుడు అంత గొప్పవాడేంటి? అవునమ్మా, వాడు ఎక్కడ అర్చనకు మంచి పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడేమోనని భయంగా ఉంది. ఇదే గనక జరిగితే ఇన్నాళ్లు మనం పడ్డ కష్టమంతా వృధా అయిపోతుందమ్మా. ఏం జయంతి, ఆ జ్యోతిష్యుడికి డబ్బాస చూపించి మనవైపు తిప్పుకుంటే? నో ఛాన్స్ అమ్మా, అతను డబ్బుకు లొంగేవాళ్ల లేడు.
మరో ఆలోచన. ఏంటది చెప్పు. మనకు కావాల్సింది మీ అత్తగారి కుటుంబం. మనశ్శాంతి లేకుండా ఏడుస్తూ గడపాలి. అలా జరగాలంటే అర్చన జీవితం బాగుండకూడదు. అవునమ్మా. అర్చన జీవితంలో మంచి జరగకపోతే ఆ కుటుంబంలో ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? శేఖర్ జైలుకు వెళ్ళాడని, గంజాయి అమ్మాడనే కదా, వాళ్ళు మనల్ని అంతగా అవమానించారు. మనమే శేఖర్ కంటే చెడ్డవాణ్ణి, నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి అర్చనకిచ్చి పెళ్లి చేస్తే? అదెలా జరుగుతుందమ్మా? జరుగుతుంది, జరిగి తీరాలి. అనుకుంటే ఏదైనా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓ పరమ నీచమైన కుటుంబంలో పుట్టిన దుర్మార్గుడితో అర్చన మెళ్ళో తాళి కట్టేలా చేసేవనుకో, అప్పుడు అర్చన జీవితాంతం నరకమే. దాంతో మీ అత్తగారి కుటుంబం నిప్పులు మింగినట్టు బతికినంతకాలం ఏడుస్తూ బతుకుతారు. నువ్వు చెప్పింది బావుందమ్మా, కానీ మనం చూసిన సంబంధాన్ని వాళ్ళెలా ఒప్పుకుంటారు? అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు అందరు మారావనే కదా అనుకుంటున్నారు. దాన్ని నువ్వు మిస్ చేయకుండా ఉపయోగించుకోవాలి.